బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అన్నదమ్ములే, సొంత సోదరులే, సో వాట్? రాజకీయానికి అడ్డు రాలేదు ఆ రక్త సంబంధం. చెరో పార్టీలో ఉండడం వేరు, కానీ ఆ పార్లమెంట్ స్థానంలో సొంత అన్నదమ్ములే ప్రధాన పార్టీల ప్రత్యర్థులయ్యారు. నువ్వా నేనా అంటూ తలబడ్డారు. పోలింగ్ తర్వాత గెలుపు నాదంటే నాది అన్న ధీమాతో ఉన్నారు బెజవాడ బ్రదర్స్. అన్న లక్ష మెజారిటీ తగ్గదంటుంటే తమ్ముడేమో దాన్ని డబుల్ మెజారిటీకి పక్కా అంటున్నారు. అన్నదమ్ముల సవాల్ సరే, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు? విజయవాడ లోక్సభ స్థానంలో విన్నింగ్ ఛాన్స్ ఎవరికి? అన్న ఆధిపత్యమా, తమ్ముడి పంతమా? బెజవాడ బ్రదర్స్ లో గెలుపెవరిది? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న సామెత ఊరికే రాలేదు. పేకాట దగ్గరే అంత పట్టుదల ఉంటే ఇక పాలిటిక్స్ లో మనోడైనా బయటోడైనా ఒక్కటే అన్నట్లుంటాయి పంతాలు. అందుకే ప్రత్యర్థుల్లా తలబడ్డ ఆ ఇద్దరు సోదరుల పోటీని రాష్ట్రమంతా ఆసక్తిగా చూసింది. అన్నదమ్ముల్లో గెలిచేదెవరని ఉత్కంఠగా చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన లోక్సభ స్థానాల్లోనే హాట్ సీట్ గా నిలిచింది విజయవాడ. ఎందుకంటే విజయవాడ ఎంపీ బరిలో ప్రధాన పార్టీల నుంచి తలబడ్డ అభ్యర్థులు స్వయానా అన్నదమ్ములు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే బెజవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య రచ్చ మొదలైంది. ఎన్నికల దాకా వచ్చేసరికి బ్రదర్స్ మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా పెరిగిపోయింది. చివరికి పార్లమెంట్ స్థానంలో ఇద్దరు ప్రత్యర్థుల్లా తలబడ్డారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని, తెలుగుదేశం నుంచి నాని సోదరుడు కేసినేని చిన్ని పోటీ చేశారు. అన్నదమ్ముల మధ్య పోరులో చివరికి ఎవరు విజయం సాధిస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ నుంచి కేసినేని నాని వరుసగా రెండుసార్లు విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. పార్టీలో చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న నాని ఎన్నికల ముందు కండువా మార్చేసి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీలో చేరిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు కేసినేని నాని. టీడీపీని ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్గా చేసుకుని సాగింది నాని ప్రచారం. పార్టీ కంటే ప్రజల్లో తనకు సొంత ఇమేజ్ ఉందని, తాను చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుంది అన్న ధీమాతో ఉన్నారు కేసినేని నాని. పోలింగ్ సరళి కూడా తనకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. 1-2 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు అనుకున్నంత అనుకూలంగా లేకపోయినా ఎంపీగా మాత్రం తనకే ఓట్లు పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఎంత కాదన్నా కనీసం 100,000 మెజారిటీతో మళ్లీ తానే ఎంపీగా గెలుస్తాను అన్న ధీమాతో ఉన్నారు నాని. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసినేని చిన్ని కూడా పోలింగ్ తర్వాత గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని, గతంలో పార్టీ గుర్తుకే ప్రజలు పట్టం కట్టారని చెప్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం గాలి వీచిందని, అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటు కూడా తమదే అంటున్నారు చిన్ని. పోలింగ్ రోజు ఓటర్లలో టీడీపీపై అభిమానం కనిపించింది అంటున్నారు చిన్ని. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉన్నా విజయవాడలో మాత్రం టీడీపీ గెలిచిందని, ఈసారి కూడా టీడీపీ గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నారు. తిరువూరు, మైలవరం, విజయవాడ 3 నియోజకవర్గాల్లో టీడీపీకి ఎక్కువ ఓట్లు వస్తాయని లెక్కలేస్తున్నారు. సోదరుడు నాని కంటే 200,000 మెజారిటీ వస్తుందని పోలింగ్ సరళితో అర్థమవుతుందని కేసినేని చిన్ని ధీమాతో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ వర్గ పరిధిలో సామాజిక వర్గ సమీకరణాల ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందులోనూ కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అందులోనూ ఇద్దరూ ఒకే కుటుంబంలోని వారు కావడంతో ఖచ్చితంగా ఓట్ల చీలిక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ బరిలో నెగ్గేది ఎవరు అన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.